హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్య వీరేన్ ఛానల్. పాప స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. మా హస్బెండ్ రావడం లేట్ అయ్యి ప్రోగ్రామ్ కింద కొంచెం లేట్గా వెళ్ళాము. అప్పటికే సెలబ్రేషన్స్ అయిపోయినవండి. కాకపోతే సంక్రాంతి సెలబ్రేషన్స్తో పాటు పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది, జోష్ ప్రోగ్రామ్. సరే, ఇంకా ఆ ప్రోగ్రామ్ కన్నా వెళ్దామని మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు ఫస్ట్ అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇలా ఎంట్రన్స్లో చాలా నీట్గా ట్రెడిషనల్గా బాగుందండి. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఇలా బొమ్మల కొలువు అయితే ఉంచారండి. బొమ్మల కొలువు చూడడానికి చాలా బాగుందండి. అయితే వాళ్ళు అప్పుడే ప్యాక్ చేసేసుకుంటున్నారు బొమ్మలు అనేవి. నేను ఒక 2 మినిట్స్ ఉంచమని వీడియో తీసుకున్నానండి. వాళ్ళు చెప్తున్నారు ఉంచేవాళ్ళమే మేడం, అయితే ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, అందుకే అక్కడ స్టార్ట్ అవ్వడం కోసం ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నామని చెప్పారు. ఇది పాప మెయిన్ క్యాంపస్ అండి, తనకి 2 క్యాంపసెస్ ఉంటాయి. మెయిన్ క్యాంపస్లో జరిగింది. గొబ్బెమ్మల చుట్టూ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా ట్రెడిషనల్ డ్రెస్లో పిల్లల్ని చూడడం చాలా బాగా అనిపించిందండి. చాలా చక్కగా రెడీ అయ్యారు. ఇక్కడ కనిపిస్తున్న బాబు పేరు శ్రీరామ్ అండి, మా కజిన్ వాళ్ళ బాబు. వీరు ఈరోజు వీడికి ఇక్కడ అయితే భోగిపళ్ళు అయితే వేశారండి. ఇంకా కాసేపు అక్కడ చూసుకొని ఈవినింగ్ ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈసారి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయంటండి, కాకపోతే మేము మిస్ అయిపోయాము. ఎడ్ల బండులు ఇంకా ట్రెడిషనల్ వేలోనే అన్నీ చేశారంటండి. ఇలా సాంప్రదాయ పిండి వంటలు, స్టాల్స్ పెట్టడము అన్నీ బాగా చేశారంటండి. ఇంకా మేమైతే ప్రోగ్రామ్కి, ఈవినింగ్ ప్రోగ్రామ్కి అక్కడేనండి, కొంచెం దూరంలోని ఆ గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ప్రోగ్రామ్ కూడా బాగా జరిగిందండి, పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. స్నాక్స్ కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి. స్నాక్స్కి స్టాల్స్ ఉంటాయి అక్కడ, అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. కాసేపు ప్రోగ్రామ్ చూసి అలా ఎంజాయ్ చేసామండి. మా వాడికి కనిపించట్లేదంటే చైర్పై నిలబెట్టి చూపించాము. కొంతసేపు అయితే ఉన్నామండి, ఇంకా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండలేదు, లేట్ అవుతుంది, మంచిది పడుతుంది, పిల్లలు ఇబ్బంది పడతారని. పైగా ప్రోగ్రామ్కి ఎక్కువ మంది వచ్చారండి పేరెంట్స్ వాళ్ళని, వెళ్ళేటప్పుడు వెహికల్స్ తీసుకోవడం అది తీసుకోవడానికి ఇబ్బంది పడతామని ఇంకా స్టార్ట్ అయ్యామండి. స్కూల్ చుట్టూ ఇలా గ్రీనరీ చాలా బాగుంటుందండి. స్కూల్ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.